ఫ్రెండ్స్, మన గార్డెన్ లో ఉన్న మల్లె చెట్టు కానీ, రోసెస్ కానీ, మందారాలు కానీ విపరీతంగా పూలు పూయాలంటే సింపుల్ గా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు మన ఇంట్లో వచ్చే వేస్టేజ్ తోనే మనం, అంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, దాంతో మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసి మనం ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఇట్లా విపరీతమైన పూలు మొగ్గ అనేది వస్తూ ఉంటాయి. దీనివల్ల మనకు మొక్క చక్కగా బోలెడండి, మొగ్గలు వచ్చి చాలా హెల్తీగా పెరుగుతుంది. ముఖ్యంగా మల్లె చెట్టు అండి, ఇట్లా విపరీతంగా మొగ్గలు వచ్చి చాలా హెల్తీగా పెరుగుతుంది. ముఖ్యంగా మనము ఈ మల్లె చెట్టుకు ఇలా మొగ్గలు రావాలి అంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. అన్ సీజన్ లో కూడా అండి మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనకు మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఎప్పుడైనా కానీ మనము మల్లె చెట్టును నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత 2 రోజులతో అలాగే ఉంచేసాలండి. అంటే మనము వెంటనే రీపాటింగ్ అనేది చేయకూడదు, ఎందుకంటే ఆ మొక్క మన వాతావరణానికి అలవాటు పడాలి, అలాగే మన వాటర్ కూడా అలవాటు పడాలండి. ఎందుకంటే నర్సరీలో వాళ్ళు ఇచ్చే వాటర్ వేరేగా ఉంటుంది, మన ఇంట్లో ఇచ్చే వాటర్ వేరేగా ఉంటుంది అన్నమాట. అందుకని మల్లె చెట్టు కాదండి, ఎటువంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయినా కూడా మనము ఒక 2-3 రోజులతో రీపాట్ చేయకుండా ఉండేది మంచిదన్నమాట. తర్వాత మనము రీపాటింగ్ చేయాలంటే పెద్ద సైజ్ కంటైనర్ తీసుకోవాలండి, అంటే 20 లీటర్ బకెట్స్ అట్లా ఉంటాయి కదా, అలాంటి వాటిలలో మనము దాన్ని రీపాట్ చేసుకోవాలి. మళ్ళీ మనము మట్టి మిశ్రమానికి వస్తే 1:1:1 రేషియోలో మనము మట్టి అనేది కలుపుకోవాలండి. అంటే వర్మి కంపోస్ట్ 1%, ఎర్రమట్టి 1%, సాయిల్ అనమాట, అట్లాగే వేపపిండి, ఇవన్నీ కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకున్నాక ఆ తర్వాత మనము మొక్క అనేది నాటుకోవాలి. వారానికి ఒకసారి కానీ 10 రోజులకొకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది మనము చేసి ఇస్తూ ఉండాలండి. అప్పుడే మనకు ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటాయి. అలాగే ఎప్పుడు సాయిల్ కూడా మనము లూజ్ అనేది చేస్తూ ఉండాలండి. లూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే మట్టి అనేది లూజ్ అవుతుంది, మట్టి గుళ్ళగా అవుతుంది అన్నమాట. అప్పుడు మనం వాటర్ చేసిన ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఆ ఫర్టిలైజర్ అనేది మొక్క వేరు వరకు వెళ్ళి మనం ఇచ్చిన ఫర్టిలైజర్ మంచిగా యూజ్ అవుతుంది మొక్కకు. అప్పుడు మొగ్గలు రావడం, పూలు రావడం స్టార్ట్ అవుతుంది. అదే కాబట్టి మనము మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ తో ఇలా ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటే మొక్కలు కూడా ఇక వాటిని స్వీకరిస్తూ ఉంటాయండి. ఇలా ఇచ్చేదాని వల్ల 1 వీక్లోనే ఇలా మొగ్గలు వచ్చేసి పూలు అయితే వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా మనము విపరీతమైన ఎండాకాలంలో ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి, అంటే కూల్ డ్రింక్స్ అంటారు కదా, అలాగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాటికి ఇస్తూ ఉండాలి. మొక్కలు కూడా మనతో పలకరిస్తూ ఉంటాయండి. మనము దాని దగ్గరికి వెళ్ళామనుకోండి, దాని పలకరింపు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్తోనే మనం ఈ విధంగా పూల మొక్కలను అయితే మన గార్డెన్లో చాలా మంచిగా చాలా అందంగా అయితే పెంచుకోవచ్చండి. కాకపోతే మనం ఏం చేస్తున్నామో, ఎందుకు ఇస్తున్నామో, ఎప్పుడు ఇస్తున్నామో అనేది కానీ గమనించుకోవాలి. అలా గమనించుకోపోయామనుకోండి, అంటే మొక్కలు కూడా చాలా స్ట్రెస్లో ఉన్నట్లు కనిపిస్తా ఉంటే, అప్పుడు ఇచ్చామనుకోండి అవి ఆకులు అనేది వాడిపోతా ఉంటాయి, ముడిచిపోతా ఉంటాయి, రాలిపోతా ఉంటాయి, పండు బారిపోతా ఉంటాయి. అలాగే వాటర్ ఎక్కువైందా తక్కువైందా, మట్టి కూడా గట్టిగా అయిపోయిందా, ఏమైనా డిసీజెస్ వచ్చాయా అనేది మనము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇలా మొక్కకు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్క మొదట్లోనే, అంటే మొక్క చుట్టూనే కాదండి, మనము స్ప్రే కూడా చేయొచ్చండి. స్ప్రే చేసేదాని వల్ల ఏమవుతాయంటే ఈ ఎండలకి బాగా యాక్టివ్ అవుతాయి అన్నమాట. అలా కూడా మనము చేయవచ్చు. సో నేను ఇటువంటి ఫర్టిలైజర్స్ ని నేను మందారాలకి, రోసెస్, అన్ని ప్లాంట్స్ కి ఇచ్చేస్తూ ఉంటానండి. దీనికి మించిన ఫర్టిలైజర్ ఇంకోటి లేదని నేను చెప్తానండి. ఎందుకంటే కిచెన్ వేస్ట్ అంటే మనం పడేసే వస్తువుతోనే మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చి మన గార్డెన్ ని ఎంతో అందంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ మనము తయారు చేసే ఫర్టిలైజర్ ఏమంటే, మిగిలిపోయిన సద్దనంతో మనం మంచి ఫర్టిలైజర్ తయారు చేస్తున్నామండి. దానికి కావాల్సింది ఏమంటే పుల్లటి మజ్జిగ అండి. ఈ మజ్జిగని 2 డేస్ నుంచి నేను అలాగే పెట్టాను, బాగా పుల్లటి వాసన కూడా వస్తూ ఉందండి. ఈ మజ్జిగలో మనము ఇలా మిగిలిపోయిన సద్దనం వేసి బాగా డైల్యూట్ చేసి ఒక 24 అవర్స్ బాగా నానబెట్టామనుకోండి, మంచిగా ఫర్మెంటెడ్ అవుతుంది. తర్వాత మన మొక్కలకి ఇచ్చేయడమే అనమాట. మజ్జిగను నేను ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నానండి, బాగా 2 డేస్ అలాగే పెట్టాను, అందుకే బాగా పుల్లగా అయితే అయిపోయింది, స్మెల్ కూడా పుల్లగా అయితే వస్తూ ఉందండి. ఇందులో నేను ఇలా పిడికిడ అన్నం ఇలా బాగా నానబెట్టేసాను, ఒక 24 అవర్స్ ఇలా పెట్టేశాను. ఇలా పులిసిపోయిన తర్వాత మనము ఈ వాటర్ని డైరెక్ట్గా మొక్క మొదట్లో కానీ కొంచెం, అంటే వేర్లకు కొంచెం దూరంగా అనమాట మన మొక్కకి ఇవ్వాలి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నం అనేది బాగా నానిపోయిన తర్వాత ఇలా చక్కగా అది, అంటే స్ప్లిట్ అయ్యి బాగా ఫర్మెంటెడ్ అవుతుంది అనమాట. అందులో ఉన్న పోషకాలన్నీ మనకి ఈ మజ్జిగలోకి వచ్చేస్తాయండి. ఈ మజ్జిగలో ఒక బెస్ట్ బెనిఫిట్ ఏమంటే, ఇందులో ఉన్న బ్యాక్టీరియా మొక్కకు కావాల్సిన మంచి బ్యాక్టీరియా అనమాట, అది మనకు మట్టిని బాగా గుళ్ళబారేటట్లు బాగా చేస్తుంది. అలాగే మొక్కకు ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అనమాట అది.
ఇంకా మనం ఏదైనా కంపోస్ట్ ఇచ్చినా కూడా ఈ బ్యాక్టీరియా ఫాస్ట్ గా దాన్ని కంపోస్ట్ గా తయారు చేస్తుందండి. మనం కిచెన్ వేస్ట్ కూడా డైరెక్ట్ గా మొక్కలకు ఇవ్వచ్చు, బట్ ఈ ఫర్టిలైజర్ ఇస్తే కనుక దాంతో పాటు మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నింటినీ బాగా అందిస్తుందండి. చూడండి, ఇట్లా మొక్కకు దగ్గరగా కాకుండా వేరుకు కొద్దిగా దూరంగా ఇలా నేను పోస్తున్నాను ఈ వాటర్ ని. అలాగే మనము మొక్కకి కావలసిన ఎన్పికే సంబంధించిన పోషకాలు అన్నింటిని మనము అందించిన వాళ్ళం అవుతామండి. చూస్తున్నారు కదా, మొక్కకు ఇలా డైరెక్ట్ గా ఇలా ఇచ్చేస్తున్నాను. ఈ వాటర్ బాగా మనకు పర్మెంటెడ్ అయింటుంది కదా, మనం ఇలా రూట్స్ కు దగ్గరగా కాకుండా చుట్టూ ఇలా ఇచ్చేయాలి. అలాగే ఏదైనా కలుపు మొక్కలు ఉన్నా తీసేసి మట్టినంతా బాగా కదిలించి ఈ వాటర్ ని మొక్క చుట్టూ ఇవ్వాలి. అప్పుడు మొక్క ఆ వాటర్ ని చాలా హ్యాపీ హ్యాపీగా తీసుకుంటుందండి. తీసిన తర్వాత వారం తర్వాత చూడండి రిజల్ట్స్, మీకే తెలిసింది మొక్క చాలా హెల్తీగా ఉంది, ఫ్లవర్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉందండి, చాలా హెల్తీగా కనిపిస్తుంది కదా మన ప్లాంట్. అసలు పూలు పూయని ప్లాంట్స్ కూడా పూలు పూసేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వలన. కాబట్టి ఫ్రెండ్స్, మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ డైలీ ఉంటుంది కదండి, దాంతోనే మన మొక్కల్ని ఎంతో అందంగా మనము పెంచుకోవచ్చండి. కాకపోతే మనకు కొద్దిగా శ్రమ అనిపిస్తుంది, శ్రమ అనుకోకుండా వాటిని మన ఫర్టిలైజర్ గా తయారు చేసి మన మొక్కలకి ఇస్తూ ఉన్నాం అనుకోండి ఇంత మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఎలాగో మన సమ్మర్ కాబట్టి ఇలాంటి వాటర్ ని మొక్క మొదట్లోనే కాకుండా స్ప్రే కూడా చేయించండి. స్ప్రే చేసేదాని వల్ల ఇంకా మొక్కలు చాలా యాక్టివ్ గా అయిపోతాయి అన్నమాట. సమ్మర్ కి డల్ అయిపోతుంటాయి కదా, ఈవినింగ్ టైంలో మనం స్ప్రే చేస్తే చాలా యాక్టివ్గా అయిపోతాయి. ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అని నేను ఆశిస్తున్నానండి. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి ఈ మల్లె మొక్కను పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.